రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఎస్టీ ఎస్సీ వర్గాల మీద అత్యధికంగా దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఒక పక్క ప్రతిపక్షాలు గొంతు చించుకొని అరుస్తున్నాయి. అయితే వాటిని ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం కప్పిపుచ్చుతూ మేము ఎస్సీల వైపే ఉన్నామని చెప్పేసి అయితే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి. వాస్తవానికి మోపిదేవిలో 2 రోజుల క్రితం జరిగిన సంఘటన మానవత్వమే సిగ్గుపడే విధంగా ఉందని చెప్పేసి అయితే ఈరోజున జనసేన పార్టీ నాయకులు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. చెప్పండి, ఆ కుటుంబాన్ని అయితే మీరు పరామర్శించారు, ప్రధానంగా వాస్తవంగా ఇన్సిడెంట్ జరిగిందా లేకపోతే కావాలనే జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుందంటే మీరేం చెప్తారు? ఈరోజు పత్రికల్లో, అన్ని పత్రికల్లో, మీడియా ఛానల్స్లో చూసిన తర్వాత మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ పిఏసీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అది చూసి, నాదెండ్ల మనోహర్ గారు చాలా విచారం వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే మమ్మల్ని జనసేన పార్టీ నాయకులందరినీ వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి జనసేన పార్టీ అండగా ఉందని తెలియజేయమంటం జరిగింది. వెంటనే నేను రావడం, మచిలీపట్నం ఇన్ఛార్జ్ ఆర్కే గారు, అలాగే మచిలీపట్నం నాయకులు కొరియర్ సీని గారు, సందు పవన్ గారు, మేము అందరం వచ్చి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ఎంత దారుణం అంటే, అవనిగడ్డ నియోజకవర్గం మోబిదేం మండలం కొక్కలిగడ్డ కొత్తపాలెం గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ కన్వీనర్, ఒక గ్రామ కన్వీనర్ అక్కడ ఉన్నటువంటి ఎస్టీ గిరిజన మహిళని, ఆ మహిళ కూడా మైనర్ బాలికని వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి రమ్మని పిలిచి, అయిపోయిన తర్వాత 2వ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ఇంట్లో చిన్న చెవిదిద్దులు పోయినాయని వాళ్ళని దారుణంగా కొట్టి, వాళ్ళని జుట్టు పట్టుకుని మళ్ళా అదే కన్వీనర్ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో కూడా విచక్షణారహితంగా, ఎంత దారుణం అంటే చాలా దారుణంగా కొట్టి, చూడండి ఎంత దారుణంగా కొట్టారంటే వాళ్ళకి ఎంత దారుణంగా దెబ్బలు, అక్కడ ఉన్నటువంటి సోఫాలకేసి ఆ మైనర్ బాలికను గుద్దితే ఆవిడికి 8 కుట్లు పడడం జరిగింది. తర్వాత అక్కడ నుండి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మహిళా ఎస్ఐ కూడా ఆ బాలికను మళ్ళా నువ్వు ఈ నేరం ఒప్పుకోకపోతే నీ మీద కేసు కడతానని పోలీసులు కూడా బాధటం అంటే చాలా విచారంగా ఉంది. అసలు పోలీస్ వ్యవస్థను నేను ఒకటి అడుగుతున్నా, మీరు వైఎస్ఆర్సీపీ నాయకులా పోలీసులా అని అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు వీళ్ళు పోలీసులు కాదు, వైసీపీ నాయకుల తొత్తులు అని అక్కడ ఉన్న ప్రజలు మాకు చెప్పడం జరుగుతుంది. నేను జిల్లా ఎస్పీ గారిని ఒకటే అడుగుతున్నా, అంత దారుణంగా దెబ్బలు తగిలిన మహిళని మీ ఎస్ఐ ఒక మహిళ అయ్యండి, సాటి మహిళకు అన్ని దెబ్బలు తగిలితే ఆవిడ్ని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయాల్సింది పోయి ఇంకో స్టేషన్లో నేమే కేసులు కట్టించానంటే ఎంత దారుణమైన ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నామని చెప్పేసి ఎస్పీ గారిని నేను అడుగుతున్నా. ఎస్పీ గారు, మీరు ఒక మైనర్ బాలికను పనిలోకి తీసుకెళ్ళడం అనేది చట్టరీత్యా నేరం. ముందుగా ఆ మత్తి రాజా అనే వైఎస్ఆర్సీపీ కన్వీనర్ మీద కేసు ఫైల్ చేయాలి. అలాగే మహిళా ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఆవిడి పద్మ అనే మహిళా ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలని జనసేన పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఇంత విచక్షణ రహితంగా కొట్టినటువంటి ఆ మత్తి రాజా మీద ఏ కేసులు అయితే వస్తాయో అన్ని కేసులు కూడా పెట్టి అతన్ని అరెస్ట్ చేసి అతన్ని నిన్నే బెయిల్ ఇచ్చి పంపించేశారంట. అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు గారి సౌజన్యంతో వెంటనే రాత్రే వాళ్ళకి నచ్చినట్లు బెయిలబుల్ కేసులు పెట్టుకుని బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది. ఈరోజు అతను ఊర్లోకి వచ్చి సరదాగా తిరుగుతున్నాడు, కానీ దెబ్బలు తిన్న మహిళలేమో హాస్పిటల్లో అయ్యో అని మూలుగుతా కూర్చున్నారు. దాని గురించి ఎస్పీ గారు వెంటనే ఆ ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.